హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుడ్డీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా రుచిగా ఉండే కాకరకాయ ఫ్రైని చేసుకుందామండి. ఇది సింపుల్గా చేసుకోవచ్చు, డీప్ ఫ్రై చేయకుండానే ఎంతో రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. చూడండి, నేను చిన్న చిన్న కాకరకాయలను తీసుకున్నాను. ఈ విధమైన చూస్ చేసుకోండి. ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము, ఒక పావు కప్పు ధనియాలు వేపి పౌడర్ చేసుకున్నానండి. అలాగే జీలకర్ర కూడా పావు కప్పు వేపి పౌడర్ చేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, టేబుల్ స్పూన్ కారం, జీలకర్ర ఒక స్పూను, గార్లిక్ ఒక చిన్న గార్లిక్ మొత్తం వేసేసాను నేను. ఈ మూడు కూడా మనం ఫైనల్గా ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర ఈ మూడు మనకి ఫైనల్గా వేసుకునే పౌడరు. ఫస్ట్ మనకి కాయల్లో మనం పెట్టుకోవడానికి చేసుకునే మసాలా ఇప్పుడు ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి, ఇంతేనండి. ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ మనం పౌడర్ చేసుకొని వచ్చేద్దాము. కొంచెం వెల్లుల్లి ఉంటుంది కాబట్టి లైట్గా తడిగా వస్తుంది. చూడండి, ఉప్పు మీరు కొంచెం రుచికి సరిపడా చూసి వేసుకోండి, ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనకి ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనం కాకరకాయలు కట్ చేసుకొని దాంట్లో స్టఫ్ చేసుకుందాము. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తింటారండి, అంతగా చేదు ఉండదు, లైట్గానే ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఇట్లా కట్ చేసుకోవాలి, ఈ విధంగా ఒక్కవైపే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లోన మనం ఈ మసాలాను మొత్తం స్టఫ్ చేయాలి. చూడండి, ఇలా చిన్న చిన్న కాకరకాయలు అయితేనే బాగుంటాయండి, త్వరగా మగ్గుతాయి, చాలా బాగుంటుంది. ఈ ఫ్రైతో పాటు మనకి పచ్చిపులుసు మంచి కాంబినేషన్ అండి, ఎందుకంటే కాకరకాయ కొంచెం హీట్ కాబట్టి మనం చలవ చేయడం కోసం పచ్చిపులుసు చేసుకున్నామంటే ఈ రెండింటికి చక్కటి కాంబినేషన్. ఈ విధంగా మనం మొత్తం పెట్టేసుకుందాం కాకరకాయల్లో. ఇప్పుడు ధనియాలు, వేపి పొడి చేసుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి ఈ మూడు కూడా మనం కలిపి పౌడర్ చేసి పెట్టేసుకుందాము. చూడండి, ఆ మూడు నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర. ఇది మనకి కూర ఫ్రై ఫైనల్లో యూజ్ అవుతుంది. ఈ కాకరకాయలు మొత్తం నేను స్టఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోద్దామండి. మరీ డీప్ ఫ్రైకి సరిపడా కాకుండా లైట్గా, కాస్త మరీ తక్కువగా వేయకూడదు, ఎందుకంటే మన కాకరకాయలు ఇదంతా ఆయిల్ బాగా పీల్చేసుకుంటుంది. చూడండి, అంతా అంటే ఒక 10 టీ స్పూన్స్ వరకు మనం నూనెను పోసుకోవచ్చు. చూడండి, ఈ ఆయిల్ కాస్త మనం ఇలా వెడల్పాటి ప్యాన్ తీసుకున్నామంటే ఫ్రై చక్కగా అవుతుంది ఇనుగ్గా. అప్పుడు వీటిల్లో మొత్తం కొంచెం ఆయిల్ వేడెక్కగానే కాకరకాయలు మొత్తం మనం దీంట్లో పెట్టేసుకుందామండి. ఇది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోతుంది, అదేవిధంగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ట్రై చేసి మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. పైనుంచి కూడా ఇంకాస్త ఉప్పు స్ప్రింకిల్ చేస్తున్నాను, ఎందుకంటే కాకరకాయకి పైన కూడా మనకు ఉప్పు పట్టాలి, లేదంటే చేదుగా ఉంటుంది. మూత పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఉప్పు స్ప్రింకిల్ చేశాను పైన. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నామంటే ఈ విధంగా కాస్త మగ్గుతుంది. ఇప్పుడు కాకరకాయ ఒక్కొక్కటిగా ఈ విధంగా తిప్పేసుకోవాలి. చపాతీల్ని మనం ఏ విధంగా తిప్పుతామో అట్లా ఓపిగ్గా అన్నిటినీ కూడా ఆ విధంగా తిప్పేసుకోవాలి. మళ్ళీ ఒకసారి లిడ్ పెడదాము. లిడ్ పెట్టి ఇంకొక 5 నిమిషాల తర్వాత చెక్ చేసామంటే ఈ విధంగా మనకి మగ్గిపోయి ఉంటాయి. ఇంకొకసారి ట్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అలా చక్కగా బ్రౌన్గా వచ్చేయాలి, అప్పుడే బాగుంటుంది. కాలినట్లు వచ్చిందంటేనే రుచిగా ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ కూడా మనం ఈ విధంగా తిప్పేసుకుందాము. మళ్ళీ ఒకసారి 3rd టైం కూడా లిడ్ పెట్టుకుందామండి. ఇంకొక 5 మినిట్స్ ఆగి చూసామంటే మనకి ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి. ఒక నైఫ్ పెట్టి ఇలా గుచ్చి చూస్తే మనకి తేలిగ్గా ఇలా దిగిపోతుంది, ఉడికిందో లేదో అర్థమైపోతుంది. మంచి కమ్మటి సువాసన కూడా వస్తుందండి, అప్పుడు తెలిసిపోతుంది వెల్లుల్లి కారం ఉడికిందని.
ఇందులో ధనియాలు జీలకర్ర రెండు కొబ్బరి పొడి చేసుకున్నాం కదండి, దాన్ని కూడా వేసి చక్కగా కలుపుకుందాము. చూడండి మనకి ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి, ఎందుకంటే మనకి వెల్లుల్లి, ఉప్పు, కారం, జీలకర్ర ఇవన్నీ కూడా మగ్గేసరికి కమ్మటి వాసన వస్తుంది. ఈ విధంగా డ్రై రోస్ట్ లాగా అవ్వాలి. ఇంకా లైట్గా నూనె వేసుకుందాం మనం, ఒక పావు స్పూన్ వరకు, పావు స్పూన్ అర స్పూన్ నూనె వరకు వేసుకుందామండి. ఇట్లా మూత పెట్టేద్దాం. మళ్ళీ నూనె వేసిన తర్వాత మనం ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి కూడా కొంచెం మగ్గాలి. ఇట్లా ఫ్రై అయిపోయింది మనకి. ఇప్పుడు పచ్చి కరివేపాకు మనం ఫైనల్గా కాస్త వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసుకుందామండి. ముందే వేస్తే మాడిపోతుంది, సో మనం దించే ముందు కొత్తిమీర కరివేపాకు వేసుకుందాము. చాలా చాలా బాగుంటుందండి ఈ డిష్ మాత్రం, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా తిప్పేసుకుందాం మనం. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొంచెం ఉప్పును వేసాను లైట్గా, మొత్తం సరిపోతుందండి. నేను కొంచెం కొంచెంగా వేసుకుంటూ వచ్చాను, ఎందుకంటే ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర వేసాక కూడా వాటికి కూడా లైట్గా ఉప్పు పట్టాలి కదా. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయండి. చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు వేడి వేడి అన్నంలో పచ్చిపులుసు చేసుకొని ఈ కాకరకాయ వేపుడు చేసుకున్నారంటే ఆ రుచే వేరుగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.